ఈ సాయంకాల సమయంలో ఈ ప్రార్థన కోడికి చేరి వచ్చిన మీకు వందనాలు. కొన్ని మాటలు బైబిల్లో యాకోబు యొక్క ప్రార్థన జీవితాన్ని గురించి మనం ధ్యానించుకుందాం. భక్తుడైనటువంటి యాకోబు గురించి గత దినాల్లో చాలా విషయాలు మనం ధ్యానిస్తూ వచ్చాం. యాకోబు జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి ఆత్మీయ అనుభవం ఏంటంటే ఆయన యొక్క ప్రార్థన జీవితం. ఈ రోజుల్లో మనము కూడా అలాంటి ఒక ప్రార్థన ఆత్మ కొరకు దేవుని దగ్గర అడిగి మనము కూడా అలా ప్రార్థన చేయాలని దేవుడు కూడా కోరుకుంటున్నాడు. మన క్షేమాన్ని కోరే మనం ప్రార్థన చేస్తాం. మనం క్షేమంగా ఉండాలంటే మనం చేయవలసిన ఒకే ఒక పని ప్రార్థనే. దేవుని ప్రజలకు ఉండవలసిన ఒక రెండు ప్రాముఖ్యమైన లక్షణాలు, ఆత్మీయ గుణాలు ఏంటంటే, ఒకటి ప్రార్థించడం, రెండవది దేవుని వాక్యాన్ని చదవడం, ఆ విధంగా జీవించడం. ఇవి రెండు జీవితకాలం అంతా దేవుని ప్రజలు కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా క్షేమం అనేది అనుభవిస్తారు. అందుకే దేవుడు చెప్తూ ఉన్నాడు, ధర్మశాస్త్రం వినకుండా తన చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయము అని. దేవుని యొక్క మాట మనం వింటే మనం ఆయనతో మాట్లాడేటప్పుడు ఆయన మన మాటలు కూడా వింటాడు. కనుకనే వాక్యం విన్నప్పుడు, వినేటప్పుడు మనం ఎంతో జాగ్రత్తగా దేవుని యొక్క మాటలు అని భయముతో వణుకుతో విని ఆ విధంగా జీవించినప్పుడు మనము కూడా యెహోవా యెషయా అని మొరపెట్టినప్పుడు ఆయన మన మాటలు వింటాడు. ఆయన మాటలు మనం వినకపోతే మన మాటలు ఆయన వినడు. కనుక ప్రార్థన అంటే అదియే. యాకోబు జీవితంలో దేవునితో ఉంటున్నటువంటి ఒక ప్రార్థన అనుభవం ఎలా ఉన్నదో చూడండి. ఆదికాండం 32:24. దేవుని ప్రజలమైన మనము ఆశీర్వదించబడటానికి చేయవలసిన ఒకే ఒక పని ప్రార్థన. దేవుని దగ్గర మనం అడగాలి, ప్రార్థించాలి, అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అలా యాకోబు కూడా దేవుని దగ్గర అడిగి ఆశీర్వదించబడ్డట్లుగా చూస్తూ ఉన్నాం. 32:24 ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలవకుండుట చూచి తొడగోటి మీద అతని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడ గూడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనియను అనెను. అక్కడ యాకోబు భక్తుడు దేవునితో పెనుగులాడినటువంటి ఒక అనుభవం. ఎందునిమిత్తం ఆయన రాత్రంతా దేవునితో పెనుగులాడుతున్నాడంటే, ఈ యొక్క ఆశీర్వాదం కొరకే. నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయను అంటాడు. ఈ రోజుల్లో ఇలా మనము కూడా దేవుని దగ్గర ప్రార్థించవలసిన ఒక ముఖ్యమైన ఆత్మీయ గుణం మనకు కూడా కావాలి. తరచుగా ప్రార్థిస్తూ ఉన్నాం, కానీ ఈ అక్టోబర్ మాసంలో ఇంకా యాకోబు వలె అధికంగా ప్రార్థించే మనస్సు దేవుడు మనకు దయచేయును గాక. హల్లెలూయా. ప్రార్థించినప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అడగాలి, అప్పుడే దేవుడు మనల్ని మనం కోరుకున్నది అనుగ్రహిస్తాడు. రాత్రంతా దేవునితో ఆయన పెనుగులాడి పోరాడి ప్రార్థిస్తూ ఉన్నాడు, నీవు నన్ను ఆశీర్వదించితే గాని నేను నిన్ను వదలను. రాత్రంతా ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రార్థనలో అనేక విధాలు ఉన్నాయి. వ్యక్తిగతంగా చేసే ప్రార్థన ఉంది, ఇలా సంఘంతో అందరూ కలిసి ప్రార్థించే ప్రార్థన జీవితం ఉంది, కుటుంబ ప్రార్థనలు ఉన్నాయి, సంఘములో కలిసి చేసే ప్రార్థనలు ఉన్నాయి. ముఖ్యముగా వ్యక్తిగతంగా చేసే ప్రార్థన దేవునితో ఉంటున్న ఆ బాండ్, లేకపోతే ఆ ఒక అన్యోన్య సహవాసం అనేది పెరుగుతూ ఉంది. సంఘంతో కలిసి ప్రార్థన చేయనప్పుడు ఒక ఆశీర్వాదం, కానీ వ్యక్తిగతంగా మీరు దేవునితో
పోరాడి ప్రార్థించే అనుభవంలో చాలా గొప్ప శక్తి దాగి ఉన్నది. నేను నా దేవుడు, నా దేవుడు నేను అనే అనుభవంలో ఉండి ఎప్పుడైతే ప్రార్థిస్తామో దేవుని యొక్క ప్రత్యక్షత అనేది మనము చూడగలం. అది వ్యక్తిగతంగా చేసే ప్రార్థన, ముఖ్యముగా రాత్రికాల సమయాలలో దేవునితో ప్రార్థించే అనుభవం. కొన్నిసార్లు నిద్ర పట్టకపోతే సమయాన్ని వ్యర్థపరచకుండా ఏం చేయాలి, దేవునితో ప్రార్థించే ఆ మనసు కావాలి. అందుకే ఆల్ నైట్ ప్రేయర్స్ అని గుంటూరులో ఏర్పాటు చేశారు గత దినాల్లో యశన్ గారు ఉన్నప్పుడు. ఆల్ నైట్ ప్రేయర్స్, రాత్రంతా చేసే ప్రార్థనలో దేవునితో పోరాడి ప్రార్థించే అనుభవం ద్వారా ఎంతోమంది ఆశీర్వదించబడ్డారు. ఎంతోమంది వారి వ్యాపారాలు ఆశీర్వదించబడ్డాయి, వారి యొక్క పిల్లలు చదువుల్లో కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. మంచి మంచి స్థితిలో ప్రతి ఒక్కరూ రాగలుగుతూ ఉన్నారంటే ఆల్ నైట్ ప్రేయర్స్, లేకపోతే రాత్రంతా చేసే ప్రార్థన. ముఖ్యంగా అంటే ఆల్ నైట్ ప్రేయర్స్లో ఉంటేనే మనం ఆశీర్వదించబడతామని కాదు, వ్యక్తిగతంగా మనం సమయం ఉన్నప్పుడల్లా దేవునితో మనం ఎప్పుడైతే మాట్లాడటానికి సమయాన్ని కేటాయిస్తామో, ప్రార్థించడానికి సమయాన్ని మనము కేటాయిస్తామో, అప్పుడు దేవుడు మనతో కూడా మాట్లాడతాడు, మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. యాకోబు అలా దేవునితో మాట్లాడి ఆశీర్వాదం కొరకు పోరాడి గెలిచాడు. గనుక మనము కూడా ఈ రోజుల్లో అట్టి ఒక ప్రార్థనాత్మ కావాలని ప్రార్థన చేసుకోవాలి. ప్రభు ఇంకా నేను ప్రార్థనలో ఉండాలి, ఎందుకు ప్రార్థించాలి? యేసుప్రభు అంటారు, మీరు శోధనలో ప్రవేశించుకుంటే నిమిత్తం మెలకువతో ప్రార్థన చేయండి. రోగాలు, అనారోగ్యాలు, లేక శోధనలు, గొడవలు, అసమాధానాలు, ఇవి మన కుటుంబాల్లో ఉండుకుండు నిమిత్తమై మనం ప్రార్థించాలి. అందుకే ప్రార్థన లేకపోతే సమస్యలు, శోధనలు ఇవన్నీ ఎక్కువ అవుతూ ఉంటాయి. కొన్నిసార్లు ప్రార్థించినా కూడా రోగాలు, సమస్యలు, శోధనలు కూడా ఎక్కువ అవుతూనే ఉంటాయి. అప్పుడు గ్రహించాలి, అది ఒక విశ్వాసపు శోధన అని. ఏదేమైనా కూడా దేవుని ప్రజలు దేవునితో పోరాడి ప్రార్థించే అనుభవాన్ని ఎంతగా మనం అలవాటు చేసుకుంటామో యాకోబువలే, అప్పుడు మన కష్టాల్లో కూడా, మన ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుడే ఆటోమేటిక్గా మనతో మాట్లాడి మనకు సహాయం చేస్తాడు. యాకోబు యొక్క ప్రార్థన జీవితంలో గమనించింది అదే. మొదట దేవునితో తాను ఎంత ప్రార్థన అనుభవం కలిగి దేవునితో మాట్లాడుతూ ఉండే అనుభవం తాను పొందుకున్నాడో, ఆ తర్వాత దినాల్లో యాకోబు కష్టాల్లో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవుడు ఆయనను దర్శించి మాట్లాడినట్టుగా బైబిల్లో వ్రాయబడి ఉన్నాయి. ముఖ్యముగా 8 సార్లు దేవుడు యాకోబు జీవితాన్ని దర్శించి బలపరిచినట్లుగా మనం చదువుతూ ఉన్నాం. వాటిని క్లుప్తంగా మీకు తెలియచేస్తాను. మనం దేవునితో ఎంత ప్రార్థనలో సమయాన్ని గడుపుతామో అంతగా దేవుడు మన కష్టాల్లో, మన ఇబ్బందుల్లో కూడా మనకు సహాయం చేసి, ఓదార్చి, ఆదరించి, ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. గనుక ఈ అక్టోబర్ మాసంలో ఎక్కువగా ప్రార్థించుట ద్వారా మనకు ఎదురయ్యే ప్రతి సమస్యల్లో నుంచి కూడా దేవుడు మనకు విడుదల కలుగజేయుదురుగాక. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడను. దేవుడు యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడు. యాకోబు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు, నీవు నన్ను ఆశీర్వదించితే కానీ నేను నిన్ను వదలను అని. అయితే ప్రారంభ దశలో ఇలా ప్రార్థించిన యాకోబు మొదట్లో మునుపమితో చెప్పినట్లుగా ఆయన యొక్క ప్రార్థనా జీవితం మొదట దేవునితో చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉండేది. ఆదికాండం 28:10-12 గమనించినట్లయితే, మొదట యాకోబు తాను బెయర్షెబా నుండి బయలుదేరి ప్రయాణమై వెళుతూ ఉన్న సమయంలో తాను చేసినటువంటి ప్రార్థన గురించి మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం. ఆదికాండం 28:10 నేను చదువుతాను. యాకోబు బెయర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగురుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా వేసుకొని అక్కడ పండుకొనిను. అప్పుడు అతడు ఒక కల కనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను.
దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచు నుండిరి అని ఒక కలలో ఆ ఒక అనుభవాన్ని చూస్తూ ఉన్నాడు. ఆకాశానికి భూమికి ఒక నిచ్చెన వేయబడింది, నిలపబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటేను దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచు ఉన్నారు. ఆ కల యొక్క భావం ఏంటంటే దేవదూతలు ఎక్కుచు దిగుచు ఉన్నారు అంటే ఈ లోకంలో దేవుని ప్రజలు చేసే ప్రార్థనలు దేవదూతలు ఎక్కడికి తీసుకెళ్తున్నారు, దేవుని దగ్గరికి తీసుకెళ్తూ ఉన్నారు. మరలా జవాబును కూడా తీసుకొని వస్తూ ఉన్నారు అని అర్థం. ఆ కలలో ఉన్నటువంటి ఒక ఆత్మీయ అర్థం అది. ఎక్కుచు దిగుచు ఉన్నారంటే ఎందుకు ఎక్కుచు దిగుచు ఉన్నారు? ఇప్పుడు ఏదైనా ఒక మిద్దె మీదకి ఎక్కారంటే ఏదైనా పని ఉండబట్టే కదా మిద్దె మీద ఎక్కేది. మిద్దె మీద ఎక్కుతున్నారంటే ఏదో పని ఉందని. ఇప్పుడు ఏదైనా ఇల్లు కడుతున్నారనుకోండి, మిద్దె మీద ఎక్కుతారు. పైన ఏదైనా రూమ్ కట్టాలన్నప్పుడు ఎక్కుచు దిగుచు ఉంటారు. ఒక పని, ఒక కార్యం జరుగుతుంది కాబట్టి ఎక్కుచు దిగుచు ఉంటారు. ఆనాడు యాకోబు తాను కనిన కలలో కూడా దేవదూతలు ఎక్కుచు దిగుచు ఉన్నారు అన్నప్పుడు దేవుని ప్రజలు చేసే ప్రార్థనలన్నీ విన్నపాలన్నీ దేవుని యొక్క దూతలు ఏం చేస్తున్నారు, దేవుని దగ్గరకు తీసుకెళ్తున్నారు. మరలా అక్కడ నుండి జవాబును కూడా తీసుకొని వస్తూ ఉన్నారు. ఆ సమయంలో దేవుడు అలా ఆ కలని యాకోబుకి చూపించి ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడనైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. నీవు పడమటి తట్టును తూర్పు తట్టును ఉత్తరపు తట్టు దక్షిణపు తట్టు వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగా నీ సంతాన మూలముగా ఆశీర్వదించబడును అని వాగ్దానపూర్వకముగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మాట్లాడే అనుభవాలు ఏ విధంగా ఉంటాయంటే కలల ద్వారా మాట్లాడతాడు, దర్శనాల ద్వారా మాట్లాడతాడు, మూడవది వాక్యము ద్వారా మాట్లాడతాడు. దేవుడు మనతో మాట్లాడే అనుభవాన్ని సరైన విధంగా గ్రహించాలి. రాబోయే దినాల్లో జరిగే ప్రతి కార్యాన్ని దేవుడు ఏ విధంగా ఆశీర్వదించబోతున్నాడో సరైన విధంగా మనకు దేవునికి మధ్యలో ఒక ప్రార్థన జీవితం కరెక్ట్గా ఉన్నప్పుడు ముందుగానే దేవుడు తెలియజేస్తాడు కరెక్ట్గా తెలియజేస్తాడు. ఒక సరైన ప్రార్థన అనుభవం ఉంటే, లేకపోతే సరైన విధంగా ఒక అవగాహన ఉండదు. ఫ్యూచర్లో జరిగే ప్రతి కార్యాన్ని దేవుడు ఖచ్చితంగా తెలియజేస్తాడు అంతే. ఇప్పుడు యాకోబు జీవితంలో అలాగే జరిగింది. భవిష్యత్తులో జరిగే ప్రతి కార్యాన్ని దేవుడు తనను ఏ విధంగా ఆశీర్వదించబోతున్నాడో అవి వాటిని క్లియర్గా చూపిస్తూ ఉన్నాడు. సరైన ఒక ప్రార్థన అనుభవంలో మనం ఉన్నప్పుడు, నేను కూడా సేవకు రాకముందు అప్పుడప్పుడు కలలు వచ్చేటివి, ఎక్కడో చాలామంది ఉన్నట్లు వాక్యాలు చెప్తున్నట్లు ఎక్కడో ఏంటేంటో కనబడేవి. ఆ సేవకు వచ్చిన తర్వాత నేను క్రొత్తగా ప్రాంతానికి వెళ్ళినప్పుడు మందిరంలో కూర్చొని ఉన్నాను. ఎన్నో విశ్వాసిగా ఉన్నప్పుడు కన్న కలలు సేవకు వచ్చిన తర్వాత క్లియర్గా అవి మరల గుర్తొచ్చి నేను దేవుని స్తుతించాను. మరల కొత్తగా కర్నూలులో అక్కడ ఒక 5,000 మంది 6,000 మంది సంఘస్థులు ఉంటారు వాళ్ళు. అక్కడ కూడా యోహన్ పాస్టర్ గారు ఉన్నప్పుడు నువ్వు వాక్యం చెప్పాలి ఇక్కడ అన్నారు. 5,000 మంది అక్కడ వస్తారు మందిరానికి. అప్పుడు నేను అప్పుడే కొత్తగా ఇన్ఛార్జ్ అక్కడ బ్రాంచ్ సంఘంలో, వాక్యం చెప్పాలన్నారు. నాకేం అర్థం కాలేదు ఇంతమందికి ఎట్లన్నా. లేదు, దేవుడు కృపనిస్తాడు ప్రార్థన చేసుకో అని అక్కడ చాలాసార్లు వాక్యం చెప్పించారు. అప్పుడు కొత్తగా వాక్యాన్ని చెప్తూ ఉన్నప్పుడు విశ్వాసుగా ఉన్నప్పుడు ఏదైతే కలకన్నానో ఎంతోమంది చాలామంది ప్రజలు ఉన్నారు వాక్యం చెప్పినట్లు, అట్లా ఆ కల ఆ రోజుల్లో ఆ సేవకు వచ్చిన తర్వాత నెరవేర్చబడ్డాయి. నేను అనుకోలేదు యాక్చువల్లీ సేవకు వస్తాను. నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ కెనడా కానీ సింగపూర్ కానీ వెళ్ళిపోదాం, అసలు ఇండియాకే రాకూడదు అనుకుని వేరే విజన్తో ఉన్నా నేను. నిజంగా అసలు ఇండియాకే రాకూడదు, ఇక వెళ్ళిపోదాం అని ఎన్నో ఆలోచనతో ఉన్నా. కానీ దేవుడు తన అనాది సంకల్పం చొప్పున తీసుకొచ్చాడు. ఆ కలలు వాటిని సేవలు నెరవేర్చినప్పుడు నేను సంతోషపడ్డా. నా ఉద్దేశాలు నా ఆలోచనలు వేరు, కానీ దేవుని యొక్క ఉద్దేశాలు ఇలా ఉన్నాయి కదా అని దేవుణ్ణి గణపరచాను. ఇలా ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా
సరైన ప్రార్థన అనుభవంలో ఉన్నప్పుడు ఫ్యూచర్లో జరిగే విషయాలు ముందుగానే కళల ద్వారా, రెండవది దర్శనాల ద్వారా, వాక్యాల ద్వారా తెలియచేస్తూ ఉంటాడు. యాకోబు జీవితంలో కూడా అలా దేవుడు చూపించినప్పుడు 20వ వాక్యం నుండి 22వ వాక్యాల వరకు మీరు తర్వాత చదువుకోనండి. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాను అన్నప్పుడు తను కూడా ఆశపడ్డాడు. ఆశపడి తను కూడా ఒక మొక్కుబడితో కూడిన ప్రార్థన చేసుకున్నాడు. ప్రభువా, ఈ స్థలంలో నీవు నన్ను దర్శించావు కదా అని ఆ స్థలానికి బేతేల్ అని పేరు పెట్టి అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నేను వెళ్ళుచున్న మార్గాల్లో నీవు నాకు తోడి ఉండి నన్ను కాపాడి తినటకు ఆహారము, ధరించుకున్నట్టుకు వస్త్రములు నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును అని ఇలా ఒక మొక్కుబడితో కూడిన ప్రార్థన చేసుకొని తాను బయలుదేరి వెళ్ళాడు. బేతేలు అని పిలువబడే ఆ దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో ప్రార్థించి వెళ్ళాడు. తను కోరుకున్నట్లుగానే చూడండి, దేవుని దగ్గర ఎప్పుడైతే ఏ విషయంలోనైతే ప్రార్థన చేశాడో తను కోరుకున్నట్లుగానే దేవుడు యాకోబును ఆశీర్వదించెను. హల్లెలూయా. ఈ అక్టోబర్ మాసంలో కూడా మీరు చేసిన ప్రార్థనకు తగినట్టుగానే తినటానికి ఆహారమును దేవుడు ఇంకా దయచేయును గాక, ధరించుకోవటానికి వస్త్రాలు దేవుడు తక్కువ చేయకుండా ఆశీర్వదించును గాక, రాకపోకల్లో దేవుడు కాపాడి ఈ మాసమంతా నడిపించును గాక. మనం ఏదైతే కోరుకుంటామో దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. కానీ దేవుని యొక్క మాటని మనం నమ్మాలి, విశ్వసించాలి. యాకోబు అలాగే చేశాడు. అదేవిధంగా దేవుడు అతన్ని ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఇది మొదట దేవునితో యాకోబు ప్రార్థించిన అనుభవం. దేవుడు మాట్లాడాడు, దేవునితో కూడా యాకోబు మాట్లాడాడు, ప్రభు నీవు నాకు తోడుగా ఉండాలి, నన్ను ఆశీర్వదించు అని. అదేవిధంగా నడిపిస్తూ వచ్చాడు. మన జీవితాల్లో కూడా గత దినాల్లో ఎన్నో మేళ్ళు చేస్తూ వచ్చాడు. వాటిని ఏ రోజు కూడా మరవకుండా కృతజ్ఞత కలిగి మనము ఆత్మీయ అనుభవంలో నడుస్తూ రావాలి. కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే దేవుడు ఆశీర్వదించే కొలది ఆధ్యాత్మికంగా బలపరచబడుతూ దేవుని యొక్క మేలులు పొందే కొలది కొన్నిసార్లు దేవునికి దూరం చేసేటట్లుగా సాతానుడు క్రియ చేస్తాడు. అందుకే యాకోబు జీవితంలో గురించి మనం ధ్యానించి నేను చెప్తాను ఏంటంటే, యాకోబుని దేవుడు కోరుకున్నట్లుగానే ఆశీర్వదిస్తూ వచ్చాడు. కానీ మధ్యలో తనకు లోక సంబంధమైన ఆశలన్నీ చోటు చేసుకున్నాయి. దేవుడు ఆశీర్వదించే కొలది సాతాను గాడు కూడా ఏం చేస్తాడంటే, దేవునితో ఉంటున్న ఫెలోషిప్ని కట్ చేయాలని చూస్తాడు. ఆశీర్వాదాలు చక్కగా ఫైనాన్షియల్ సపోర్టు, ఆ తర్వాత పిల్లలు చక్కగా చదువుకుంటూ అన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పుడు ఈ లోక సంబంధమైనటువంటి ఆకర్షణలు కూడా పెరుగుతూ ఉంటాయి. యాకోబు జీవితంలో అలాగే జరిగింది. దేవుడు ఆశీర్వదించాడు, కానీ సుక్కోతుకు వచ్చినప్పుడు తాను లోక సంబంధమైన అనుభవాల్లో పడి శరీరాశ నేత్రాశ జీవపుడంబం అనే వాటికి చోటిచ్చి 20 సంవత్సరాలు దేవునితో ఉంటున్న ఆ అనుభవాన్ని, ప్రార్థన అనుభవాన్ని పోగొట్టుకున్నాడు. మన జీవితాల్లో కూడా దేవుడు ఆశీర్వదించే కొలది దేవునికి దగ్గర అవ్వాలి, కానీ దూరం కాకూడదు. హల్లెలూయా. దగ్గర అవ్వాలి. ప్రభా, నన్ను ఆశీర్వదించావు, నా పిల్లల్ని ఆశీర్వదించావు, అవసరతలు అక్కర్లు తీర్చావు అని దేవునికి సమీపస్తులుగానే మారాలి. కానీ ఆశీర్వాదాలు పెరిగి కొలది ప్రార్థనకు రాకపోవడమో, లేకపోతే ఇంట్లో ప్రార్థన చేసుకోకపోవడమో, బైబిల్ చదవకపోవడమో, ప్రార్థన తగ్గకూడదు. ఎప్పుడైతే దేవునితో ఉంటున్న సహవాసం తగ్గుతుందో ఆటోమేటిక్గా ఆశీర్వాదాలు కూడా తగ్గిపోతూ ఉంటాయి. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే అన్నీ ఇచ్చి చూస్తాడు. ఇచ్చినప్పుడు వీళ్ళు ఎలా ఫీల్ అవుతారు, ఇవ్వకపోతే వీళ్ళు ఎలా ఫీల్ అవుతారు. ఇచ్చినప్పుడు దేవుణ్ణి స్తుతించాలి, ఇవ్వనప్పుడు కూడా దేవుని కనపరుస్తూ ఉండాలి. ముఖ్యంగా దేవునితో ఉంటున్న ఫెలోషిప్ని ఎప్పుడు కూడా వదులుకోకూడదు. యాకోబు తన జీవితంలో దేవుడు ఆశీర్వదించినప్పుడు మధ్యలో లోకానికి చోటిచ్చాడు. కనుకనే గతంలో కూడా చెప్పినట్లుగా ఆయన జీవితంలో నష్టాలు వచ్చాయి. పిల్లలు నరహంతకులు అయిపోయారు. దీన అవమానపరచబడిపోయింది. ఆ సమయంలో తన పరిస్థితిని బట్టి దేవుడు ఏం చేశాడు చూడండి. రెండవసారి ఆదికాండం 31వ అధ్యాయము 3వ వాక్యంలో 20 సంవత్సరాల తర్వాత మరల దేవుడు యాకోబును దర్శించి చెప్తున్న మాటలు. అప్పుడు యెహోవా నీ పితరుల దేశమునకు, నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము,
నేను నీకు తోడే ఉండేదనని యాకోబుతో చెప్పాను. చూడండి, దేవుడు చెప్తూ ఉన్నాడు, రెండవసారి మాట్లాడుతూ ఉన్నాడు. మునుపు మీతో చెప్పినట్లుగా దేవునితో మనము ఎంత మాట్లాడటానికి ప్రార్థన అనుభవంలో మనం ఉంటామో, దేవునితో ఉంటున్న సహవాసంలో ప్రార్థన అనుభవము, దేవుని యొక్క మాటలు వినే ఆ అనుభవంలో ఉన్నప్పుడు మన ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుడు సహాయం చేస్తాడు. యాకోబు తన జీవితంలో ఎన్నో ఇబ్బందులు, తన పిల్లల జీవితాల్లో వచ్చిన నష్టాన్ని బట్టి బాధపడుతున్న సమయంలో దేవుడు సెకండ్ టైం మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడే ఉండేదనని యాకోబుతో చెప్పాడు. నేను నీకు తోడే ఉంటాను అని చూడండి, దేవునితో ఉంటున్న సహవాసాన్ని బట్టి దేవుడు కూడా మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన మనకు తోడై ఉండే దేవుడు, ఆయన మనకు తోడై ఉండే దేవుడు. దేవుడు ఎవరికి తోడై ఉంటాడు? తన ప్రజలైన వారికి తోడై ఉంటాడు. ఆయన ప్రజలం కాబట్టి ఆయన మనకు తోడై ఉంటాడు. నీతిమంతులకు ఆయన తోడై ఉంటాడు, ప్రార్థించే వాళ్ళకు ఆయన తోడై ఉంటాడు. యాకోబు 20 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల్లో తన జీవితంలో ఎన్నో ఇబ్బందులు పడ్డప్పుడు మరలా దేవుడు ఆయన దర్శించి తను మనసు మార్చుకున్నప్పుడు దేవుడు మాట్లాడాడు. మూడవదిగా ఆదికాండం 31వ అధ్యాయము 11వ వాక్యము నుండి మీరు చూడండి. 31వ అధ్యాయము 11వ వాక్యము నుండి స్వప్నమందు దేవుని దూత యాకోబు అని నన్ను పిలవగా చిత్తం ప్రభువా అని చెప్పి తిని నీ కన్నులెత్తి చూడుము, గొర్రెలను దాటుచున్న పొట్టేళ్లన్నీ చారులైనను పొడలైనను మచ్చలైనను గలవి ఎలైనగా లాభాను నీకు చేయుచున్నది యావత్తును నేను చూచి తిని నీవు ఎక్కడ స్తంభం మీద నూనె పోసితువో, ఎక్కడ నాకు మ్రొక్కుబడి చేసితువో ఆ బేతేలు దేవుడిని నేనే. ఇప్పుడు నీవు లేచి ఈ దేశంలో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్ళమని నాతో చెప్పాను. చూడండి, యాకోబు మొదట దేవునితో ప్రార్థన చేసుకొని వెళ్ళాడు, అదేవిధంగా ఆశీర్వదించాడు. ఆశీర్వదించినప్పుడు లౌకిక కార్యాలకి చోటిచ్చి 20 సంవత్సరాలు ప్రార్థన జీవితాన్ని కోల్పోయాడు. అయితే తాను తన పిల్లల జీవితాల్లో తన కుటుంబంలో వచ్చిన నష్టాలు కన్నీటిని బట్టి బాధపడ్డప్పుడు యాకోబుతో దేవుడు మరలా మాట్లాడాడు, నేను నీకు తోడై ఉందును. హల్లెలూయా. నేను నీకు తోడై ఉందును అని ధైర్యపరచాడు. కొన్ని సందర్భాల్లో మనము కూడా ఎవరు లేరు అని బాధపడనక్కర్లేదు, కానీ దేవుడే మనకు తోడై ఉండి నడిపించే దేవుడు. యాకోబునకు దేవుడు తోడుగా ఉండి ఆశీర్వదించి మొదలుపెట్టాడు. అయితే జరిగింది ఏంటంటే, వాళ్ళ మామ పేరు లాభాను సంపాదించేవాడు. అతను ఏం చేశాడంటే, వాళ్ళ అల్లుడు దగ్గర యాకోబు చేత వెట్టి సాకరీ లేకపోతే గొర్రెలు మందలు మేపేటట్లుగా ఎక్కువ పని చేయించి చివరికి మోసం చేశాడు. ఏది విత్తుతాడో అదే పంట కోస్తారు అన్నట్లుగా యాకోబు ఏషావు దగ్గర జ్యేష్ఠత్వాన్ని దొంగిలించి తీసుకున్నట్లుగా, ఇప్పుడు యాకోబు మామ ఇంటికి వచ్చిన తర్వాత మామ మోసం చేశాడు. ఒకటి పెళ్లి విషయంలో రాహేలును పెళ్లి చేసేయమంటే ఆ జబ్బు కళ్ళ దాన్ని ఇచ్చి పెళ్లి చేశాడు. అదొక మోసం చూడండి, చీటింగ్. అందుకే ఎవరైతే ఒక వ్యక్తిని మోసం చేసినప్పుడు ఈ వ్యక్తిని మోసం చేసేవాళ్ళు ఇంకొకళ్ళు ఉంటారు అని గ్రహించాలి. అందుకే దేవుని ప్రజలు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆదివారం చెప్పినట్లుగా ఒకవేళ మనం ఇతరులను బాధ పెడితే మనల్ని బాధ పెట్టేవాళ్ళు ఇంకొకళ్ళు ఉంటారు. ఒకవేళ మనం అలాంటి పరిస్థితి రాకూడదు. యాకోబు ఏషావును మోసగించాడు, ఇప్పుడు లాభాను యాకోబును మోసగిస్తూ ఉన్నాడు. ఈ విషయంలోనే మోసం చేశాడు. అయితే ఆ పరిస్థితిని అంతా దేవుడు చూచెను. హల్లెలూయా. దేవుడు చూచాడు. అయ్యయ్యో, ఇతను
ఇలా తన మామ చేత ఇలాంటి నష్టాన్ని ఇబ్బందిని అనుభవిస్తున్నాడు కదా అని ఎరిగి దేవుడు చూచి దేవుడు అంటాడు, నీవు ఎక్కడ స్తంభం మీద నూనె పోసితువో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసితువో ఆ బేతులు దేవుడని నేనే, నువ్వు మరలా అక్కడికి నీవు పుట్టిన దేశమునకు వెళ్ళు అంటాడు. మరలా రిటర్న్ తిరిగి ఎక్కడికి వచ్చాడు? బేతేలుకు వచ్చాడు. ఏ సమయంలో? కష్టపరిస్థితుల్లో తన మామ మోసం చేశాడు, తాను ఇబ్బంది పడుతూ ఉన్నాడు. తన కష్టాన్ని తన బాధని అర్థం చేసుకునే పరిస్థితుల్లో స్వార్థపూరితమైన బుద్ధి కలిగిన వాడే లాభాను అలా చేస్తే, కానీ దేవుడు యాకోబు యొక్క కష్టపరిస్థితుల్లో కూడా ఆయనకు తోడై ఉండి మరలా బేతేలునకు నడిపించను. హల్లెలూయా. బేతేలు అంటే దేవుని మందిరము. దేవుని ప్రజలు కష్టపరిస్థితుల్లో కన్నీళ్ళ మధ్యలో ప్రతిసారి దేవుడు ఏం చేస్తాడు తెలిసినా, తీసుకొని వస్తాడు తన ప్రజల్ని. ఇప్పుడు మీరు వచ్చారు కొన్ని కొన్ని కష్టపరిస్థితుల్లో, ఖచ్చితంగా యెషయాని మరల పరిగెత్తుకొని వస్తాం. కష్టాలు లేకపోతే వస్తామా ఇక్కడికి? వస్తారా మీరు? కష్టాలు ఉన్నాయి కాబట్టి మన బాధని దేవునితో చెప్పుకోవటానికి ఇక్కడికి వస్తాం. అందుకే చూడండి, దేవుడు కొన్ని కష్టాలు, కొన్ని రోగాలు, బలహీనతలు, ఇవి విశ్వాసపు పరీక్ష నిమిత్తమే పెడతాడు. యాకోబు కూడా అన్నాడు, ఆయాసముతో కూడిన రాత్రులు దేవుడే నాకు నియమించాడు, గజ్జి వచ్చింది, చిల్లపెంకు తీసుకొని గోకుంటూ చాలా ఇబ్బంది పడ్డాడు, అయినా చనిపోయాడా? లేదు. విశ్వాసపు పరీక్ష, అది విశ్వాస పరీక్ష. మనకు అన్నీ ఉన్నప్పుడు ఇలాగే ఆశీర్వదిస్తాడు అని అనుకుంటాం, కానీ సడన్గా కొన్ని మరణకరమైన పరిస్థితులు రావచ్చు, కఠినమైన వ్యాధులు రావచ్చు, అది మాకైనా మీకైనా ఎవరికైనా వస్తాయి. అది ఒక ఫెయిత్ టెస్ట్. ఆ పరీక్షలో మనం జయం పొందాలంటే ప్రతిసారి ఎక్కడికి రావాలి? మనము బేతేలుకు రావాలి. హల్లెలూయా. బేతేలుకు రావాలి. అలా దేవుడు రప్పిస్తాడు కూడా. కీర్తనలో రాయబడింది ఒక మాట, ఏమని దావీదు ఒక మాట అంటాడు, తాను సుఖభోగాల్లో ఉన్నప్పుడు. ఆ మాటను చూడండి, 119వ కీర్తన 67వ చరణంలో చూడండి. కష్టాలు, సమస్యలు చూడండి. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. చూడండి, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని, శ్రమలే లేకపోతే దేవుని ప్రజలు త్రోవ తప్పిపోయే పరిస్థితులు వస్తాయి. మంచిగా లగ్జరీగా ఆహారము, ఫైనాన్షియల్ సపోర్ట్, అన్నీ ఇంట్లో అన్ని వస్తువులు హ్యాపీగా ఉన్నప్పుడు సాతాను గడేం చేస్తాడంటే, ఈ వాక్యంలో ఉన్నట్లుగా ఇంకోసారి చూడండి, శ్రమ కలుగుకు మునుపు త్రోవ తప్పిపోయే పరిస్థితులు వస్తాయి. అలా కాకుండా నిమిత్తమే యేసయ్య త్రోవలో మనం నడిచేటట్లు, త్రోవ తప్పిపోకుండా నిమిత్తమే శ్రమ నొందు ఉండుట నాకు మేలాయను అంటాడు. ఒక శ్రమ ద్వారా, ఒక శ్రమ పెట్టి దేవుడు ఏం చేస్తాడంటే తన దగ్గరికి తీసుకొస్తాడు. ఒక శ్రమ పెట్టి మనల్ని తన సన్నిధికి తీసుకొస్తాడు. అప్పుడు వెంటనే యెషయా అని మొరపెడతాం. కష్టం వచ్చినప్పుడే దేవుణ్ణి వెతికేటట్లుగా చూడండి. అందుకే మనం ప్రతిసారి దేవుని సన్నిధికి రావాలి. కష్టము వచ్చినప్పుడు కాదు, కష్టము రాకముందే మనం ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థించే అనుభవాన్ని దేవుడు మనకు దయచేయుదురుగాక. యాకోబు తన కష్ట పరిస్థితుల్లో, అలాంటి పరిస్థితుల్లో తన మామ మోసం చేశాడు. జరిగింది ఏంటో తెలిసిన, దేవుడు యాకోబుకు తోడే ఉండి ఎవరైతే మోసం చేశారో, తనని ఇబ్బంది పెట్టారో, వాళ్లే దూరమయ్యేటట్లుగా దేవుడు చేశాడు. ఆదికాండం 32వ అధ్యాయము 1వ వాక్యంలో చూడండి, క్లుప్తంగా చెప్పి నేను ముగిస్తాను. ఇంకొక 4వసారి దేవుడు దర్శించాడు. యాకోబు తన త్రోవను వెళుచు ఉండగా దేవదూతలు అతను ఎదుర్కొరిరి, ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహనయిము అను పేరు పెట్టెను. మహనయిము అంటే రెండు సేనలు అని అర్థం. 4వదిగా యాకోబుని దేవుడు దర్శించాడు. తన త్రోవలో వెళుచు ఉండగా, ఎందుకు త్రోవలో వెళుచు ఉండగా? కాపాడటానికి. ఒకటి, ఆశీర్వదించడానికి దేవుడు యాకోబుతో మాట్లాడుతూ వచ్చాడు.
రెండవది 20 సంవత్సరాల తర్వాత యాకూబుతో మాట్లాడి నేను నీకు తోడే ఉన్నానని చెప్పాడు. మూడవది తన మామ తనను మోసం చేసి ఇబ్బంది పెట్టినప్పుడు కష్ట పరిస్థితుల్లో నీవు తిరిగి బేతేలుకు రమ్మని చెప్పాడు. నాలుగవదిగా యాకూబు తన త్రోవను వెళ్ళొచ్చు ఉండగా మనము కూడా ఈ నెలంతా ప్రయాణాలు చేస్తూ ఉంటాం, జర్నీ చేస్తూ ఉంటాం. లైఫ్ అనేది ఒక జర్నీ లాంటిది. మరలా ఈ జర్నీలో మరలా డ్యూటీకి వెళ్ళాలి, కుటుంబాన్ని చూసుకోవాలి, ఇంకా బండి మీద ప్రయాణం చేయాలి. ఇదొక జర్నీ. మరి ఈ జర్నీలో మనకు తోడే ఉంటే తప్పనిచ్చి మనము కాపాడబడలేము. మనం కరెక్ట్గా డ్రైవింగ్ చేసుకుని వెళ్తుంటే ఎదుటోడు వచ్చి ఏం చేస్తాడో అర్థం కాదు. బాగానే డ్రైవింగ్ వచ్చినాక అనుకుంటాం, సడన్గా ఎదుటోడు ఏం చేస్తాడో తెలియదు. ఎదుటోడే నేను మొన్న జరిగింది ఏంటంటే ఒక అతను డ్రైవింగ్ చేసుకుని వెళ్తున్నాడు, వెనక ఒకడు కారుడు స్పీడ్కి వచ్చి ముందు ఉన్న అతన్ని కొట్టేశాడు, చనిపోయాడు స్పాట్లో. ఇప్పుడు అతను కరెక్ట్ డ్రైవింగ్ చేసుకుని వెళ్తున్నాడు ముందు, కానీ వెనక ఇంకొక కారు స్పీడ్కి వచ్చి ఆ రాత్రుల్లో కొట్టేసి అతను వెళ్ళిపోయింది. చూడండి, ఇప్పుడు మనం అనుకుంటాం మనకు డ్రైవింగ్ కరెక్ట్ బాగానే వచ్చు అనుకుంటాం, మరి ఎదుటోడు లేకపోతే ఆ మధ్య ఒక విశ్వాసి అద్దంకెళ్ళి ఏం జరిగిందంటే ఆయన ఉదయాన్నే వాకింగ్కి వెళుతూ ఉన్నాడు. ఆయన పెద్ద ఆయన వాకింగ్కి వెళుతూ ఉన్నాడు, మంచు, ఈ నవంబర్ డిసెంబర్ నెల మంచు, వాకింగ్ చేద్దామని రోడ్డు ప్రక్కన నడుచుకుని వెళుతున్నాడు. ఆ మంచుకి ఏం అర్థం కాక 2-వీలర్ అతను వచ్చి ఇతను గుద్దేశాడు. పాపం చాలా ఇబ్బంది పడ్డాడు. అయిన తర్వాత ప్రార్థన చేస్తే బాగుపడ్డాడు. నడుచుకొని వెళుతున్నా కూడా చూడండి ఇబ్బంది, నడుచుకొని వెళుతున్నా కూడా. గనుక ఈ మాసమంతా దేవుడు మనల్ని కాపాడి నడిపించుదురుగాక. దేవుడు అందుకే కీర్తనలో రాయబడ్డట్టుగా దేవుడు మనల్ని కాపాడు నిమిత్తమై తన దూతల్ని కాపలాగా ఉంచేవాడు. అంటే వాచ్మెన్ డ్యూటీ చేసే దేవుడు కాదును అని కాదు. ఆ మధ్య ఆ వాక్యాన్ని బట్టి ఒకతను అన్నాడు, వాచ్మెన్ రాకపోతే ప్రభు ఏంటి వాచ్మెన్ని పంపించలేదు అన్నాడంట. దేవదూతల్ని కాపలాగా ఉంచుతావు కదా అని ప్రార్థన. అంటే వాచ్మెన్ అట్ల కాదు, మన దేవుడు వాచ్మెన్ డ్యూటీ చేసేవాడు కాదు, కాపాడే దేవుడు. ఆ విషయాన్ని కొందరు అర్థం సరైన విధంగా అర్థం చేసుకోలేరు. కానీ కాపుదల అనేది ఆయన కనుదృష్టి పరిధిలో ఉంది. ఆయన కనుదృష్టి ఎవరి మీద అయితే ఉంటుందో దేవుడు వారిని కాపాడే దేవుడు. యాకోబు తన త్రోవను వెళ్ళొచ్చి ఉండగా దేవదూతలు అతన్ని ఎదుర్కొనిరి. యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహనయము అని పేరు పెట్టాడు. దేవుని యొక్క దూతలు యాకోబుని కాపాడేటట్లుగా దేవుడు మరలా దర్శించి యాకోబును కాపాడుతూ వచ్చాడు. హల్లెలూయా. 32:24 చూడండి, మరలా ఐదవసారి రాత్రంతా తెల్లవారు వరకు యాకోబు దేవునితో పెనుగులాడి ప్రార్థించిన అనుభవాన్ని మనం చదువుతూ ఉన్నాం. మునుపమితో చెప్పినట్లు మనము కూడా సమయం ఉన్నప్పుడల్లా ప్రార్థించాలి, దేవుని వాక్యం చదవాలి. అప్పుడే దేవునితో ఉంటున్న సహవాసాన్ని బట్టి మీరు కోరుకున్నది యావత్తు నా దేవుడు చేయునుగాక. హల్లెలూయా. ఆదికాండం 35:1 మీరు చూడండి, దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించి, ఇక్కడ మరలా దేవుడు మాట్లాడుతున్నాడు యాకోబుతో 6వసారి. ఎందుకు తెలుసిన, శుద్ధీకరించటానికి ఆయన బేతేలుకు రమ్మంటూ ఉన్నాడు. శుద్ధీకరించటానికి ఒక్కొక్క ఉద్దేశం కొరకు దేవుడు యాకోబుతో మాట్లాడుతూ వచ్చాడు. ఆశీర్వదించటానికి, కష్టాల్లో ఉన్నప్పుడు ఆదరించటానికి, నేను నీకు తోడే ఉన్నానని చెప్పి బలపరచటానికి. చూడండి, మనం దేవునితో మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు కూడా మనతో మాట్లాడి ధైర్యపరుస్తాడు. కొన్నిసార్లు మనుషులు ధైర్యపరిచినా కొంత మట్టుకు ప్రయోజనమేమో, కానీ దేవుడు ఆదరించే ఆదరణ అనేది మనల్ని క్షేమాన్ని కలగజేస్తుంది. మనుషులు ఏమంటారు, కూర్చునేవగా చెప్పరా అని అంటారు, వాళ్ళు వెళ్ళిపోతారంతే. కొన్నిసార్లు అనారోగ్యంతో ఉంటారు, మనం ఏమీ చేయలేని పరిస్థితి, బాధ కలిగింది, అయ్యో ఇట్లా ఎందుకు ఇలా జరిగింది అని బాధపడతాము, ప్రార్థన చేస్తాం, అంతకుమించి ఏం చేస్తాం చూడండి, ఏం కాదులే అని వచ్చేస్తాం. కానీ చూడండి, దేవుని ఆదరణ అనేది మనకు ధైర్యం పుట్టిస్తుంది, స్వస్థత కూడా కలుగజేస్తుంది. హల్లెలూయా.
యాకోబుని శుద్ధీకరించడానికి దేవుడు బేతేలుకు రమ్మని చెప్పాడు. మనము కూడా యాకోబు కుటుంబం వలె ప్రతిసారి శుద్ధీకరించుకోవడం ముఖ్యం. ఆయన సన్నిధికి వచ్చి, అక్కడ గతంలో కూడా చెప్పాను, అన్ని దేవతలన్నిటినీ తమ చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా యాకోబు షెకెము దగ్గరనున్న మస్తక వృక్షం క్రింద వాటిని దాచిపెట్టి అలా వారి కుటుంబ సమేతంగా శుద్ధి చేసుకున్నారు. మనము కూడా కుటుంబ సమేతంగా దేవుని సన్నిధికి వచ్చి శుద్ధీకరించుకోవడం అంటే ఏదో బల్ల ఆరాధనకు మాత్రమే కాదు, ప్రతిరోజు మనము సరిచేసుకుంటూ ఉండాలి. ప్రభు, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారముగా ఉండాలి అని ప్రతిరోజు మనకు మనమే సరిచేసుకుంటూ క్రీస్తువలే మారటానికి ఎప్పుడైతే ప్రయాసపడతామో శుద్ధీకరించుకున్నట ద్వారానే దేవుని యొక్క ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహిస్తారు. చూడండి, శుద్ధీకరించుకున్న తర్వాతే 35:9 దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. శుద్ధీకరించుకున్న తర్వాత దేవుడు అంటాడు, యాకోబు పద్దనారాము నుండి వచ్చి చుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించెను, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇజ్రాయేలు అని చెప్పి అతనికి ఇజ్రాయేలు అని పేరు పెట్టును. టోటలీ ఒక చేంజెస్ దేవుడు యాకోబు తన జీవితంలో శుద్ధీకరించుకున్న తర్వాత దేవుడు మరలా అతన్ని దర్శించి ప్రత్యక్షమై ఆశీర్వదించాడు. పేరే మార్పు చేస్తూ ఉన్నాడు. అంతవరకు మోసగాడు అని పేరు, కానీ తాను శుద్ధీకరించుకున్న తర్వాత నీ పేరిక మీదటి యాకోబు కాదు ఇస్రాయేలు అని నామకరణం చేశాడు. బాప్తిసం పొందేటప్పుడు మనం కూడా ఇంకో పేరు మారుస్తూ ఉంటాం. ఎందుకు? ఆ పేరు ఆ అనుభవంలోనే ఉండడం కాదు, ఒక నూతన సృష్టిగా మారాలి అన్నప్పుడు. అందుకే ఆ రోజుల్లో దేవుడు కూడా యాకోబు అనే పేరు కూడా అందుకే కరెక్ట్గా పెట్టాలి. పేరు దానికి మీనింగ్ కూడా తెలుసుకొనే పెట్టాలి. అర్థంపర్థం లేని పేర్లు పెడితే ఎట్లా? అర్థంపర్థం లేని పేర్లు. యాకోబు తను మోసగాడు, కానీ ఇస్రాయేలుగా మార్చిబడి ఆశీర్వదించబడ్డాడు. మనము కూడా యెషయా గ్రంథం 59:1 మాట రాయబడి ఉంది, రక్షింప నేరకి ఉండినట్లు యెహోవా హస్తము కొరచు కాలేదు, విననేరకి ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీరు చేసే పాపాన్ని బట్టే ప్రార్థన దేవుని ఎద్దకు చేరట్లేదు అంటాడు. కొన్ని సందర్భాల్లో ఆశీర్వాదాలు మేలులు పొందకపోవటాన్ని గల కారణం ఏంటో తెలిసిన కొన్ని ఏదో పొరపాట్లు దాగి ఉంటాయి. అందుకే కన్ఫెస్ చేసుకొని ఒప్పుకొని విడిచిపెట్టే వాళ్ళు కనికరాన్ని పొందుదురు అని సామెతలో వ్రాయబడి ఉంది. ప్రతిసారి అందుకే మనం ఏదైనా ఇబ్బందుల్లో కష్టాల్లో బలహీన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ప్రభువా నాలో ఏ పొరపాటు ఉందయ్యా, నన్ను మీరు క్షమించి, నన్ను మీరు శుద్ధీకరించి, నన్ను జ్ఞాపకం చేసుకోమని ఎప్పుడైతే అలా ప్రార్థన చేస్తామో శుద్ధీకరించిన దేవుడు ఆరోగ్యము క్షేమము దేవుడు దయచేయును గాక. యాకోబు శుద్ధీకరించుకున్న తర్వాతే అతన్ని ఆశీర్వదించాడు. 46:3-4 చూడండి. చివరిగా యాకోబుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన, నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడుకుము. అక్కడ ఏం జరిగిందంటే ఐగుప్తులు ఎవరున్నారు? యోసేపు ఉన్నాడు. యోసేపు అంటాడు వాళ్ళ సహోదరులతో, మీరు ఆ తర్వాత నాన్న అందరూ మీరు ఐగుప్తుకు వచ్చేసేయండి, నా దగ్గర మీరు ఉండండి, మీకు కావాల్సినవన్నీ అనుగ్రహిస్తాను అంటాడు. ఆ వార్త విని ఇప్పుడు యోసేపు తండ్రి అని యాకోబు ఐగుప్తుకు రమ్మని చెప్పినప్పుడు ఆ మాటకి భయపడ్డాడు. ఐగుప్తు అంటే ఏంటి? లోకమని అర్థం. యాకోబుకు భయం కలిగింది. మరలా ఐగుప్తుకు వెళ్తే పరిస్థితి ఏంటి? మరలా లోకస్థునికి మారిపోయి, మరలా భ్రష్టత్వానికి గురైపోయి, మరలా ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుందేమో అని ఆలోచిస్తూ ఉన్నాడు. అయితే నెక్స్ట్ మరలా ఇంకొక మాట చెప్తాడు చూడండి, ఐగుప్తులో ఉంచడం దేవుని చిత్తం కాదు. ఆ మాటను కంటిన్యూ చేయండి. నేను ఐగుప్తునకు నీతో కూడా వస్తాను, అంతేకాదు చూడండి మరలా నేను తిరిగి తీసుకొస్తాను అంటాడు. నేను నిన్ను తిరిగి తీసుకొస్తాను. ఐగుప్తు అంటే లోకానికి సాదృశ్యం. లోకంలో
మరలా నేను కలిసిపోవాలా అన్నట్టుకు భయపడ్డాడు. కానీ దేవుడు అంటాడు, నేను నీకు తోడే ఉన్నాను, ఐగుప్తుకు వెళ్ళేటప్పుడు నేను నీకు తోడే ఉండి తీసుకెళ్తాను, మరలా నువ్వు అక్కడ కాదు, మరలా ఎక్కడికి వస్తావు, కనాన్ దేశానికి వస్తావు. దేవుని ప్రజలు కనానులో ఉండడమే దేవునికి ఇష్టము. హల్లెలూయా. లోకములో ఉండడం దేవునికి ఇష్టం కాదు. దేవుడు చెప్పినట్లుగానే యాకోబు కనాన్ దేశానికి వచ్చి తాను సమాధి చేయబడ్డట్లుగా మనం చదువుతూ ఉన్నాం. గనుక ప్రభు యొక్క రాకడ సమీపిస్తుంది కాబట్టి మనము కూడా యాకోబు వలె దేవునితో మాట్లాడే అనుభవం, ప్రార్థన అనుభవం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, 49:33 వాక్యంలో చూడండి, యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించుట చాలించి చూడండి, స్వజనులతో మరలా చేర్చబడ్డాడు. ఎక్కడ కనాన్ దేశానికి మరలా వచ్చి, కనాన్ దేశానికి వచ్చి దేవుని ప్రజలు వెనకబడిపోవడం దేవునికి ఇష్టం లేదు. కానీ దేవునితో ఉంటున్న ఆ సహవాసాన్ని, ప్రార్థన అనుభవాన్ని కాచుకుంటూ ఉన్నప్పుడు దేవుడు మనతో కూడా మాట్లాడతాడు. యాకోబు జీవితంలో ఉంటున్న ఒక ముఖ్యమైన అనుభవం ఏంటంటే, దేవునితో మాట్లాడి ప్రార్థించినప్పుడు దేవుడు కూడా యాకోబుతో తన ప్రతికూల పరిస్థితుల్లో కష్టాల్లో ఉన్నప్పుడు నేను నీకు తోడే ఉన్నానని ధైర్యపరిచి బలపరిచి మొత్తం 8 సార్లు యాకోబుతో మాట్లాడి బలపరిచాడు. శ్రమంలో ఉన్నప్పుడు మనకు కూడా దేవుడు తోడే ఉండి ఆదరించేవాడు. ఇలాంటి ఒక ఆశీర్వాదాలు, అనుభవాలు ఈ అక్టోబర్ మాసం అంతా దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం.